కలసపాడు మండలం బుద్ధమారిపల్లి గ్రామ నివాసి మాజీ ఆర్మీ ఉద్యోగి సగిలి ప్రసాద్ మాజీ సైనికుల కోటా కింద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఈ భూమిలో ఉన్న కంప చెట్లు, రాళ్లు, రప్పలు ఉన్న భూమిని చదును చేసుకుని సాగుకు యోగ్యంగా తయారు చేసుకుని ఉండగా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన అగ్రకుల భూస్వామి కోనేటి రామకృష్ణ దౌర్జన్యంగా ఆక్రమించుకుని ముళ్లకంచె బిగించారు. దళిత కులానికి చెందిన ప్రసాద్కు హక్కు కలిగిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగింది. భూస్వామిపై చట్టపరమైన చర్యలు చేపట్టి దళితుల భూమిలో అక్రమంగా కంచె వేసి భూమిని దౌర్జన్యంతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చూడమల్లా అంత డబ్బు ఉంది, నీ కాడ సంపదన అంటావా? ఎందుకు వచ్చింది వాడికి? సర్వే చేయడానికి వచ్చాడు, నేను చూడే గానికి వచ్చింది. ఎవరు మేము ఎంతమంది దొరక సర్వేను దొరకొచ్చినాం, సర్వేను దొరకొచ్చినామా? నువ్వు నీళ్ళు తీసుకొని ఆడడం లేదే, నీవంతా ఉంది నీ మండలం పోతుంది. మాకు నీ మండలంలో మండలి చూసినా, నువ్వు మా నీ మండలంలో మాకు ఊరిని చూసినా, నువ్వు ఆడించ వచ్చి 100 మంది కానీ దుబ్బింది నీకు. నీ ఊరికానికి నీ ఊరికా నీ మండలం తీసుకోమ్మా, నీ మండలం తీసుకోమ్మా. భూమి అంత ఏ మా ఊరికని మేము ఉండకూడదా? మా ఊర్లో భూమి అంతా దుంకొని పోతావా? నువ్వు రౌడీ ఏం చేస్తావు? వచ్చిన మా ఊరు భూములు దుంకొని పోదామని ఏం పడువా? కాదమ్మా, నువ్వు మీ ఊళ్ళో డబ్బు ఉండదు, నా మాత్రం ఉండదు. అంత మేము సాగు సాగం చేసుకున్నాం తిన్నావు. నువ్వు వచ్చినావు నా ఊరికాడ ఏం చేస్తావని చెప్పి వచ్చినావు. పంట పెట్టి సేను పెట్టుతున్నాడేమో మరి.